Have spiritual energy, physical, agile, agility, ante anta padunuga, anta churukuga, aatmiya jeevithamlo kuda supernatural heights ki edagalante neevu tappakunda mari uposinchi prarthana cheyali. Hallelujah. I'm so happy meerandaru uposinchi vachinarani nenaithe nammutunnanu. Devuni stotram. Okavela upavasam leka vachina meeku ee vedi ee manta meeku kuda తప్పకుండా అంటుకుంటుంది. మీరు కూడా ఉపవాసంతోనే వస్తారు. దేవుని స్తోత్రం. మన సంఘం అంతా ఉపవసించి ప్రార్థన చేసే సంఘంగా కొద్ది కాలంలోనే గొప్ప ఉద్యమం మనం చూడబోతున్నాము. దేవుని స్తోత్రం. వి ఆర్ గోయింగ్ టు సీ ఏ ట్రెమెండస్ రివైవల్. గొప్ప ఉద్యమం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో దేవుడు మరి కలగజేస్తాడు. మరి అంత్య దినాల్లో ఉన్నాము. సర్వ జనుల మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను. ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోతుంది యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్. ఫాస్ట్ ఫార్వర్డ్ అంటాం కదా, ఫాస్ట్ ఫార్వర్డ్ చెప్పి పెడతాం. తొందరగా వెళ్ళిపోవాలి. అవును, 25 సంవత్సరాలు మనము మరి చేసిన ఈ ప్రయాణం ఇంకా అతి వేగంగా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ అవర్ చర్చ్. హీఈస్ గోయింగ్ టు డూ ట్రెమెండస్ మెరకల్స్. కాబట్టి ఈరోజు మనం ఎందుకు ఉపవాసం ఉండాలి, వై వీ షుడ్ ఫాస్ట్. శరీర కార్యాలు అణిగిపోతుంది ఉపవాస ప్రార్థన ద్వారా. శరీరం తగ్గుతుంది, ఆత్మ పదునైపోతుంది, చురుకైపోతుంది. శరీరమును చాలా పోషిస్తే శరీరెచ్చలకు గురైపోతుంది. శరీరం చెయ్యరాని హేయ కార్యాలు చేసి భ్రష్టులమైపోతాం. ఒక పూట కోటి కొరకు ఏషావు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకొని అంతటి వ్యభిచారి, అంతటి భ్రష్టుడు అని దేవుడు సెలవిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మీరు చూస్తారు ఈ మాట. ఒక్క పూట కోటి కొరకు, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ 12:15-16 నేను చదువుతున్నాను. 17 హెబ్రీ 12:15-17. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోను. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచిచ్చు దానికోసం శ్రద్ధతో వెతికినను. మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదరు. అంటే ఒక పూట కూడు ఇంత మరి కార్యాన్ని చేస్తుందా? ఇంత దౌర్భాగ్య స్థితికి ఒకని నెట్టుకొని వస్తుంది? ఒక్క పూట కోటి కొరకు జ్యేష్ఠత హక్కును విసర్జించినాడు. అంతటి భ్రష్టుడైన వ్యభిచారైన మీలో ఉన్నాడా అని అడుగుతున్నాడు దేవుడు. ఇలాంటి చేదైన వేరు మీలో మొలిస్తే దాన్ని ఏం చేయాలి? కూకటి వేళ్ళతో నీవు పేరుకే పారేయాలి. దైవం ఆశీర్వాదమే మిన్న కూడు కాదు. ఒక పూట ఆహారం కొరకు నువ్వు దేవుని ఆశీర్వాదాలు వదులుకోవద్దని దాని అర్థం. శరీరము తగ్గాలి, ఆత్మ హెచ్చాలి. యువర్ బాడీ షుడ్ బికమ్ లో అండ్ యువర్ స్పిరిట్ షుడ్ ఇంక్రీజ్. హల్లెలూయా. శరీర కార్యాలు నశించిపోతాయి అప్పుడు. శరీరం ఎప్పుడు అడ్డుగా ఉంటుంది కదా. ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవడానికి అడ్డుగా ఉండేది శరీర కార్యాలు. శరీరేచ్ఛలు, నేత్రాశ, జీవపు డంభము, లోకాశలు, ఇవి నిన్ను ఆత్మీయ జీవితంలో ముందడుగు వేయకుండా అక్కడ హాల్ట్ చేపించేస్తుంది అన్నమాట. వాటిని జయించాలంటే నీవు ఉపవసించి ప్రార్థన చేయాలి. నీలో దయ్యపు శక్తులు పనిచేయకుండా ఉండాలంటే ఎందుకు ఉపవాసం అనే ప్రసంగం మీరు వింటున్నారు. వై ఫాస్ట్? చీకటి శక్తుల ప్రభావం నీకు సోకదు. ఏ దయ్యము నీ మీద గెలవలేదు. ఎందుకంటే సమాధానకర్త అయిన దేవుడు మన కాళ్ళ క్రింద సాతాను ఏం చేస్తానన్నాడు? శీఘ్రంగా చితక దొక్కాలంటే కాళ్ళకి ఏం కావాలి? మునక్కాడల్లాగా కాళ్ళు ఇలాడుతుంటే సాతాను చితకదొక్కుతావా? చితకదొక్కాలంటే నీ కాళ్ళకి ఏం కావాలి? బలం కావాలి. దేవుని స్తోత్రం. కాబట్టి సమాధానకర్త దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితకదొక్కించాలి.
దైవశక్తులన్నీ పడిపోవాలంటే నీకు ఉపవాస ప్రార్థన కావాలి. లేకుంటే నువ్వు చాలా భయపడిపోతావు జీవితంలో. నేను ఈరోజు ఏలియా గురించి ధ్యానించాను. ఏలియా అంతటి వాడే ఒక స్త్రీ భయపెడితే భయపడిపోయినాడు. అంతకుముందు ఆహాబును ఎదుర్కొన్నాడు, ఆమె భర్త ఆహాబును ఎదుర్కొన్నాడు, ప్రార్థన చేసి అగ్నిని రాజబెట్టినాడు, బయలు ప్రవక్తలు చంపిన అంతటి హీరో ఏలియా, ఒక స్త్రీ నీ ప్రాణం తీసేస్తానంటే ఎంత భయపడి అరణ్యంలో ఒక దిన ప్రయాణం అంతా అడవిలోకి వెళ్ళి బదరి వృక్షం కింద దాక్కుంటూ ఎందుకున్నాడు అలాగూ? వై వాజ్ హీ అఫ్రేడ్? ఎందుకు ఇంత భయపడ్డాడు ఏలియా అని నేను ఆలోచించాను. ఆలోచించడం నాకు జవాబు దొరికింది ఏంటంటే, యెజెబెలు మామూలు స్త్రీ కాదు, షీ వాజ్ ఎ వికెడ్ క్వీన్. ఎంత దుర్మార్గురాలంటే ఆమె ప్రతి దినం కూడా మంత్రశక్తులను ఆశ్రయించే చిల్లంగితనం, జారత్వం, ఒక క్రూరమైన దుర్మార్గపు రాణి అన్నమాట. అంటే షీఈస్ హ్యావింగ్ సో మచ్ ఈవిల్ ఇన్ హర్ దట్ ఇట్ మేడ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఈవెన్ ట్రెంబుల్. అంటే ఒక దైవజనుడంతటి వాడు ఆమె బెదిరిగా బెదిరిపోయినాడంటే తప్పకుండా ఆమెలో ఏమున్నది? దయ్యపు శక్తి. ఆమె చిల్లంగితనం చేసేదాడు, ఆమె విగ్రహారాధన, ఆమె జారత్వం ఇవన్నీ చేస్తుంది. కాబట్టి ఎంతమంది మంత్రగాళ్ళు ఆమె చుట్టున్నారు. మరి ఆ ఈవిల్ పవర్ చూడండి, ఒక దైవజనుని భయపెట్టేసింది. ఆ మాట ఒకసారి చదవండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మీరు చూసినప్పుడు ఏలియా చాలా భయపడుతున్నాడు. ఒక ప్రవక్త, అగ్ని ప్రవక్త. ఏలియా ఇస్ కాల్డ్ ఎ ఫైర్ ప్రాఫెట్. ఆయన ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగింది, ప్రార్థన చేసినప్పుడు వర్షం పడ్డది, వర్షం ఆగమన్నప్పుడు వర్షం ఆగింది. అంటే ప్రకృతి మీద కూడా ఆయన అధికారం గల వాడు. ఎందుకు ఇంత భయపడ్డాడు అంటే, సో మచ్ ఇస్ ద ఈవిల్ అన్నమాట, ఆ దయ్యపు శక్తి, దయ్యపు శక్తి భయపడ్డాడు. ఇక్కడ చూడండి, మొదటి రాజులు 19వ అధ్యాయం. ఏలియా చేసినదంతైన అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతిను ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించాను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయనిడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయనుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకున్నట్టుకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక్క దిన ప్రయాణము అరణ్యంలోని పోయి ఒక బదరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష కలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకొను అని ప్రార్థన చేశాను. అతను బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుండ ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డి కనబడను, కనుక అతడు భోజనం చేసి తిరిగి పనుండాను. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమును పేరు పెట్టిన హోరేబునకు వచ్చి. అంటే ఒక్క పూట భోజనం చేత ఎన్ని రోజులు ప్రయాణం చేసినాడు? 40 డేస్ 40 నైట్స్. అంటే 40 రాత్రింబగళ్ళు అన్నమాట. హీ కుడ్ సర్వైవ్ విత్ 1 మీల్. ఒక్క పూట భోజనం చేత ఇంత ప్రయాణం చేసినాడు. తర్వాత ఏలియా జీవితమే మారిపోయింది. 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత తిరిగి వచ్చినాడు. తిరిగి రావడానికి ఎంత బలం ఉండాలి? తిరిగి యెజెబెలు ఉన్న చోటికే వచ్చినాడు. మీరు చూస్తే మొదటి రాజులు 19వ అధ్యాయం 15 వచనం 16, అదే అధ్యాయము 15వ వచనం 16వ వచనంలో యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమన్నా, నువ్వు మరలి అరణ్య మార్గంలో దమస్కునకు పోయి దానిలో ప్రవేశించే సిరియా దేశం మీద హజయేలునకు పట్టాభిషేకం చేయము, ఇస్రాయేల్ వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము, నీ కుమారుగా ప్రవక్త అయి ఉండటకు అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలిషాకు అభిషేకము చే. ఎన్నెన్నో గొప్ప పనులు చేసినాడు. దాని తర్వాత తిరిగి పిరికివాడై పారిపోలేదు, పైగా ప్రాణాన్ని తెగించి. అంటే దెర్ ఇస్ సో మచ్ పవర్ ఇన్ డిఫీటింగ్ ద ఈవిల్ ఫోర్సెస్. ఆ మంత్రశక్తులన్నీ కూడా కాలిపోయిందేమో 40 రోజుల ఉపవాస ప్రార్థన ఏలియా భక్తుడు చేయగానే తిరిగి పుంజుకున్నాడు శక్తి. అంటే నువ్వు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు నీకు మనోధైర్యం, నీకు స్పిరిచువల్ ఎనర్జీ, ఫిజికల్ ఎనర్జీ ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే సాతానుడు వాని చర్యలన్నీ కూడా నశించిపోతుంది అని మరి నీవు గ్రహించాలి. ఆత్మీయ స్థితిలో నువ్వు దిగజారిపోతుంటే కూడా
తప్పకుండా ఉపవాస ప్రార్థన చేయాలి. దేవుని మీద ఉన్న ప్రేమ చల్లారిపోతుంటే వెంటనే యూ సెట్ యువర్ సెల్ఫ్ టు ఫాస్టింగ్, అగైన్ యుల్ బి రివైవ్డ్ ఇన్ యువర్ మైండ్ అండ్ యువర్ స్పిరిట్. ఆత్మలో తిరిగి ఒక నూతనత్వాన్ని పొందగలుగుతావు. ఎందుకు ఉపవాసం చేయాలి అంటే ప్రభువే చెప్పినాడు కదా, ఒక మూగ దయ్యము పట్టిన బాలుని స్వస్థపరచడానికి శిష్యులందరూ ఎంత శ్రమించినా కాలేదు. అప్పుడే ప్రభు అంటున్నాడు, ఇది ప్రార్థన మరి ఉపవాసం వల్లనే కానీ మరి దేని వలన ఇలాంటిది వదిలిపోవట అసాధ్యం. కాబట్టి జటిలమైన సమస్యలకు పరిష్కారము ఉపవాస ప్రార్థన. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో దేవునికి దూరం అయిపోయినామా అనిపిస్తుంది, ఫీల్ ఎస్ట్రేంజ్ ఫ్రమ్ గాడ్. దేవునికి దూరం అయిపోయినాం, ప్రార్థన లేదు, వాక్యం లేదు, సహవాసం అంటే ఇష్టం లేదు, మందిరం ఒక బాదివారం వచ్చిందా పోవాలనా అని అనుకుంటాం. కానీ రాజైన దావీదును చూసినారు 122 యెహోవా మందిరం వెళుదామని జనం నాతో అన్నప్పుడు నేను సంతోషించిన అంటే ఉత్సాహం పోయింది, ఎందుకంటే దేవుని మీద ప్రేమ చల్లారిపోయింది. అట్టి పరిస్థితుల్లో కూడా సెట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఫాస్టింగ్ ప్రేయర్, ప్రార్థన ఉపవాసం చేసినప్పుడు తిరిగి దేవునితో సహవాసం, తిరిగి దేవునితో సంబంధము, దేవునితో సమాధాన స్థితిని నీవు పొందుకుంటావు. సి ఇంతకుముందు కూడా ప్రసంగాల్లో అనేక సార్లు చెప్పిన సిన్ సపరేట్స్ యూ, నువ్వు ఆజ్ఞ అతిక్రమం చేస్తావు, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తావు, దేవునికి దూరం అయిపోతావు. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను తనను ఎడబాయాలని కోరాడు. దేవుడు ఎప్పుడు తన ప్రజలను ఎడబాయాడు, తన స్వాస్థ్యాన్ని విడనాడాడు. హీ వాంట్స్ యూ యాజ్ హిస్ పొజిషన్. కానీ నువ్వు పాపం చేసి దూరం 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 వెళ్ళిపోతావు, అది దేవునికి ఏమాత్రం ఇష్టం కాదు. దేవునితో తిరిగి నువ్వు సమాధాన స్థితి పొందుకోవాలి. నువ్వు దేవునికి శత్రువుగా కాదు ఉండాల్సింది, దేవునికి మిత్రుగా అయిపోవాలి. షుడ్ బి క్లోజ్ విత్ గాడ్. ఫర్ దట్ రీజన్ యూ హర్ టు ఫాస్ట్ అండ్ ప్రే. దట్ అగైన్ సిమెంట్స్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఉన్న బంధాన్ని తిరిగి నెలకొల్పేది ఉపవాస ప్రార్థన అని మర్చిపోదు. ఉపవాస ప్రార్థన మరి ఇంతకుముందు కూడా నేను చెప్పాను, తగ్గింపుకు సూచన, తగ్గింపుకు సూచన. నువ్వు తగ్గించుకుంటున్నావు, నా వల్ల ఏం కాదు ప్రభువా, ఐ కెనాట్ డూ ఎనీథింగ్, నీవు లేకుంటే నేను లేను నాయనా, నా వల్ల ఈ కుటుంబం నడిపించిన నా వల్ల కాదు, ఈ సేవగా నడిపించిన నా శక్తి చాలదు, నాకు ఆర్థిక పరమైన అవసరతలు ఉన్నాయి, నాకు శరీర రుగ్మతలు ఉన్నాయి, ఇంత గొప్ప పని నేను ఎలా చేయాలి అని నీవు అనుకున్నప్పుడు చూడండి, చాలామంది సేవకులు చాలా గొప్ప ఘనకార్యాలు చేసినారంటే వారు భక్తులు ఉపవసించి ప్రార్థన చేస్తేనే వారికి శక్తి లభిస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు యు గెట్ ఫ్రెష్ ఎనర్జీ, యువర్ స్పిరిట్ ఈజ్ రివైవ్డ్. అపొస్తల కార్యము 9:9 సౌలు అంతటి వాడు అంటే ఎంత అహంకరించి క్రైస్తవులను హింసించి పీడించి ఎన్ని మరి దుష్ట క్రియలు చేసే వ్యక్తి దేవుని దర్శనం పొందుకొని క్రింద పడినాడు. పడిన తర్వాత అపొస్తల కార్యం 9:9 మీరు చూస్తారు, 3 రోజులు ఆహారం లేకుండా ఉన్నాడు. యాక్ట్స్ 9:9 అతడు 3 దినములు చూపులేక అన్నపానము లేమి పుచ్చుకొనక ఉండెను. దాని తర్వాత కదా సౌలు భక్త కోటికి అపొస్తలుడు అయిపోయినాడు, 14 లేఖనాలు రాసినాడు. ఆయన జీవితంలో ఉపవాసం అనేది అలవాటుగా మారిపోయింది. తరచుగా నేను ఉపవాసంలో ఉన్నాను, తరచుగా నేను జాగారములు చేసినాను అని ఆ శ్రమల పట్టిక ఒకటి ఉంది. అపొస్తలైన పౌలు శ్రమల పట్టిక 2 కొరింథీ 11:10 మీరు చూస్తారు. అప్పుడు అంటాడనమాట, నేను అనేక పర్యాయములు ఉపవాసములతోను జాగారములతోను ప్రయాసపడినాను. 2 కొరింథియన్స్ 11:27 ప్రయాసంతోను కష్టంతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వంతోను ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. అంటే హీ స్టార్టెడ్ హిస్ లైఫ్ విత్ జీసస్ విత్ ఫాస్టింగ్ అండ్ ఇట్ వాస్ కంటిన్యూడ్ త్రూ అవుట్ హిస్ మినిస్ట్రీ. అంటే ఆయనకు ఒక అలవాటు అది ఉపవాసం ఉండడం. మరి ఊరికేనా పౌలు ఒక నడికట్లు తగలగానే రోగుల మీద వేయగానే ఏమైంది రోగులు స్వస్థతను చేశాను. పౌలు చేతి రుమాలు తగలగానే దయ్యములు వదిలిపోయిందట. పౌలు ఎన్ని అద్భుతాలు చేసినాడు, ఆయన జీవిత పర్యంతం దేవుని సేవ, అమోఘమైన దేవుని సేవ చేశాడు. చావడానికి కూడా ధైర్యం ఉండాలి కదా, మరి శిరఛేదనం ద్వారా ప్రభువుకు ప్రాణాలు అర్పించినాడు. టు లివ్ యూ హ్యావ్ టు హ్యావ్ కరేజ్, టు డై ఫర్ జీసస్ యూ హ్యావ్ టు హ్యావ్ కరేజ్. బ్రతకడానికి నీకు ధైర్యం రావాలి, ప్రభు కొరకు చావాలంటే కూడా నీకేం కావాలి, ధైర్యం కావాలి. ఇట్టి ధైర్యము
ప్రార్థనా శక్తి ద్వారానే, ఉపవాస ప్రార్థనా శక్తి ద్వారా లభిస్తుంది. కనుక నీవు ఉపవసించి ప్రార్థన చేయడానికి ఉన్న సమస్య, మరి కుటుంబంలో ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయండి, కానీ ఎంత ధైర్యం వచ్చేసిందండి ఉపవసించి ప్రార్థన చేసేవారు. దే హ్యావ్ నథింగ్ టు ఫియర్. ఆ భయం అనేది వెళ్ళిపోతుంది. విశ్వాసం వచ్చేస్తుంది, అవిశ్వాసం పోతుంది, విశ్వాసం వచ్చేస్తుంది. ఆ విశ్వాసమే నీకు విజయాన్ని ఇస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టిన వారు ఈ లోకమును జయిస్తారట. ఆ లోకాన్ని జయించే విజయమే మన విశ్వాసం. మొదటి యోహాను 5:4, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. కాబట్టి లోకాన్ని జయించాలి. వై ఫాస్ట్? ఎందుకు ఉపవాసం అంటే, ఉదయకాలం లేవగానే, ఈ దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో లేవగానే నువ్వు ఒక ప్రార్థన చేయాలి, దేవా కీడు నుండి మమ్మను విడిపించు. వ్యక్తులు బయటికి పోతే తిరిగి సురక్షితంగా రావాలి కదా. యెహోవా నీ రాకపోకలు కాపాడతాడు. ఇశ్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్ర. ముఖ్యంగా యవన బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. డోంట్ గో ఎనీవేర్ వితౌట్ టెలింగ్ యువర్ పేరెంట్స్. డెఫినెట్లీ యూ టు ఇన్ఫార్మ్ వేర్ యు ఆర్ గోయింగ్. ఈ దినం ధైర్యం ఎక్కువైపోయింది ఆడపిల్లలకు, మగపిల్లల నుంచి ధైర్యం అయిపోయింది. దేవుని ప్రార్థన చేయాలి. దైవ భక్తి ఉంటే నువ్వు అనేకమైన కీడుల నుండి విడిపింపబడతావు. దేవుని స్తోత్రం. ఆయన తప్పిస్తాడు, తప్పించే దేవుడు. నువ్వు దేవుని ప్రేమించి ప్రార్థన చేసినావు, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, ఇంటి వారిని తప్పిస్తాడు. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ ఈజ్ ఎ డెలివరర్. హీ విల్ డెలివర్ యూ ఫ్రమ్ మెనీ మెనీ ఈవిల్స్. కాబట్టి నువ్వు ప్రార్థన చేసి దేవుని తట్టు తిరగాలి. ఎజ్రా అనే భక్తుడైతే సుఖమైన ప్రయాణం కొరకు ప్రార్థన చేస్తాడు. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం మీరు చేసినప్పుడు, మందిరపు సామాగ్రి అంతా తీసుకుని ప్రయాణం చేయాలి. చాలా విలువైన కార్యాలు అతని వశంలో ఉంది. మరి మధ్యలో ఎలాంటి అపాయాలు జరగకుండా ప్రార్థన చేస్తున్నాడు. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం మీరు చూస్తే 21-23 వచనాలు చూడండి. ఎంత మంచి ప్రార్థన. ప్రయాణానికి పోయేటప్పుడు కూడా ఉపవాస ప్రార్థన చేయాలండి. నువ్వు ప్లేన్లో ప్రయాణం చేస్తే ఏం భరోసా, గాల్లో పోతున్నావు నువ్వు, ఏదన్నా అయిందంటే అవుట్. సమాధి కూడా సక్రమంగా జరగదు కదా, ఎక్కడ పోయి పడతావో తెలియదు. కాబట్టి నీవు ప్రార్థన చేయాలి. నీవు ఉపవసించి ప్రార్థన చేయాలి. ఏదైనా దీర్ఘ ప్రయాణాలు ఉంటే యూ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్ సేఫ్ జర్నీ. వై ఫాస్టింగ్? యూ హ్యావ్ టు హ్యావ్ సేఫ్ జర్నీ. ఎజ్రా ప్రార్థిస్తున్నాడు చూడండి, 8వ అధ్యాయం 21-23. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికి మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని, ఆయన హస్తము, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటుంది గనుక, మార్గమందున్న శత్రుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలంలో రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు మాకు తోచింది. ఎజ్రాకు సిగ్గు అనిపించిందట, వేరే రాజు సహాయం కోరాలంటే. మమ్మల్ని మా బిడ్డలందరినీ కాపాడండి, దయచేసి మాకు సెక్యూరిటీ. ఏం సెక్యూరిటీ అంటారు, జెడ్ సెక్యూరిటీ కావాలంటారు. చాలా వివిఐపీస్. ఎజ్రా అనుకుంటా, నేను పోయి ఇంకొక మానవుని ఎందుకు అడగాలి, ఆ దేవదేవుణ్ణే నేను అడుగుతాను భద్రత కొరకని. సెక్యూరిటీ కొరకు ఒక రాజును అడగాలని సిగ్గుపడ్డాడట. శత్రుల విషయమే మాకు సహాయం చేయనట్లు కాల్బలంను రౌతులను రాజునంత కావాలని మనవి చేయటకు సిగ్గు నాకు తోచాను. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకునగా ఆయన మా మనవిని అంగీకరించెను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మేము ఉపవాసం ఉన్నాం. మేము అందరం కలిసి ఉపవాసం ప్రయాణం చేసే వాళ్ళందరం కలిసి మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. మాకు బహుధైర్యం వచ్చేసింది. మా దేవుడు మా మనవిని ఏం చేసినాడు, అంగీకరించాను. గాడ్ సెడ్ ఎస్, ఐ విల్ ప్రొటెక్ట్ యూ. కనుక ప్రతి కార్యం కొరకు కూడా ప్రార్థనా శక్తి, ఉపవాస ప్రార్థన మనం చేయడము అలవాటుగా చేసుకోవాలి. అంటే వీ నీడ్ యూనిటీ అట్ హోమ్, ఇన్ ద చర్చ్, విత్ కో బిలీవర్స్. సమాధానం కావాలి. సాతానుడు సమాధానాన్ని, ఐక్యతను చెరగొడతాడు. అప్పుడు ఒకవేళ సమాధానం కోల్పోయింది, కొందరు వ్యక్తులతో నీకు సమాధానం లేదు, ఉపవాస ప్రార్థన తిరిగి ఆ మంచి ఆ బాంధవ్యాన్ని నెలకొల్పుతుందని
మరి వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో కన్నా కూడా సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికంతోను నడుచుకునే వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనని నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. పౌలు బతిమాలుకుంటున్నాను. సాధారణంగా ఎవరైనా మనకు తిరస్కార బుద్ధి చూపెడితే, మనకు విరోధంగా ఎత్తులేస్తే, పన్నాగాలు పడితే వెంటనే మనం రియాక్ట్ అవుతాం కదా, కోపం వచ్చేస్తుంది. కానీ ఉపవసించి ఆ సంగతిని దేవుని పాదాల దగ్గర పెట్టినప్పుడు మనకు ధైర్యం వచ్చేస్తుంది. దేవుని సెలవు లేకుండా మాకే కీడు ఎవరూ చేయలేరు. యు గెట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ హార్ట్. అప్పుడు వారిని క్షమించడానికి కూడా మనసు కలుగుతుంది, వారిని ప్రేమించడానికి కూడా మనసు కలుగుతుంది. అప్పుడు వెంటనే దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే ఐక్యత తిరిగి నెలకొల్పబడుతుంది. గాడ్ విల్ రెస్టోర్ సచ్ రిలేషన్షిప్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మరి వాక్యములో ఒక వాగ్దానమే అనుకోవాలి. యెషయా 40లో వాగ్దానం ఉంది, అది చెప్పి నేను ముగిస్తాను. యెషయా 40:4-5 దేవుడు చేసే కార్యం, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను కరుకైనవి సమంగాను ఉండవలను, యెహోవా మహిమ బయలుపరచబడను, ఒక్కడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూసి. అంటే ఇది వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నాకు అర్థం చేస్తున్నాడు. లోయ ఉంటుంది, లోయానుభవం, పర్వతానుభవం. మరి కొందరు దే హ్యావ్ హై హెడెడ్నెస్, మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు అనే ఒక పెద్ద ఉన్నతమైన భావం ఉంటుంది కొందరు. కొందరిని చాలా అణగద్రొక్కేస్తూ ఉంటారు. అలా దేవునికి ఎప్పుడు ఇష్టం లేదు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అందరినీ సమంగా చేస్తుంది. గాడ్ ఈజ్ అ గుడ్ లెవెలర్. దేవుని స్తోత్రం. ఎవరన్నా నిన్ను మీద పెత్తనం చేసి నిన్ను అణిచేయాలని ప్రయత్నిస్తే కూడా నువ్వు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడే వారితో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. ఉద్యోగ స్థలంలో కూడా అధికారుల పొగరు అణిచేవాడు దేవుడే. దేవుని స్తోత్రం. చాలామంది అధికారము పెత్తనం చెలాయించి చాలా బాధలు పెడుతూ ఉంటారు. అట్టి వారి బాధను మూలుగులను దేవుడు వింటాడు. విని తప్పకుండా వారి పక్షాన దేవుడు ఉంటాడు. దేవునికి ఇష్టం లేదంట. మనం పోయిన వారం చదివినాం యెషయా 58లో దేవునికి ఇష్టమైన ఉపవాసం, దేవునికి ఇష్టం లేని ఉపవాసం. కఠినమైన పనులు మరి చేయడము, ఉపవాస దినమున వ్యాపారము చేయడం, పనివారి చేత కఠినమైన పనులు చేయించడము, కలహపడుచు, వివాదము చేయచ్చు, అన్యాయంగా గుద్దులాడుతూ ఉపవాసం ఉంటే అది దేవునికి ఇష్టమో కాదు. అటు కార్యాలన్నీ ప్రభు దగ్గర పెట్టి మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలన్నీ యెషయా 58లో ఒక్క ఆశీర్వాదం చదివి నేను ముగిస్తాను. ద గ్రేట్ బ్లెస్సింగ్ అవుట్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్. దట్ ఈస్ ద ప్రామిస్ ఫర్ ఆల్ ద పీపుల్ హు ఆర్ ఫాస్టింగ్. యెషయా 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు యూ బికమ్ సో క్లోజ్ టు గాడ్ దట్ యూ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరం నీకు చాలా స్పష్టంగా వినబడుతుంది. అందుకే నిత్యము నీకు నడిపింపు ఉండదు. ఆత్మ నియమం ద్వారా నడుస్తావు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచిన ఎముకలను బలపరచును. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హీ విల్ స్ట్రెంగ్థెన్ యువర్ బోన్స్. నీ ఎముకలను ఆయన ఏం చేస్తాడట? బలపరుస్తాడు. హల్లెలూయా. హీ విల్ స్ట్రెంగ్థెన్ యువర్ బోన్స్. అవును, ఎముకలకు సత్వనిస్తాడు. ఎముకల గురించి వాగ్దానాలు ఉన్నాయి కదా జీవపు మాటల పుస్తకంలో. ఎముకలకే ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఈజ్ ద లార్డ్ ఆఫ్ బోన్స్. చాలామందికి ఈ సమస్య ఉంది, ఎముకల సమస్య. ఆయన క్షామకాలమున నిన్ను తృప్తిపరిచి ఎముకలను ఏం చేస్తాడు? బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు ఉపకుచుండు నీటి ఊటవలే ఉంటావు. హల్లెలూయా. ఎండిపోయిన పర్రెవాసిన కొన్నిసార్లు గండిపెట్టి ఎండిపోయింది అంటారు కదా, అన్ని పర్రెలు బాసిట్లు ఉంటుంది నోరు తెరిచి. అట్లాగా దేవుని బిడ్డలు అట్లా ఉంటారు. ఉపవాసం చేసేవారు ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలే ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీరు కట్టిన తోటవలే ఉంటారు. ఉబుకుచు, ఎప్పుడు ఉబుకుచు ఉన్న నీటి ఊటవలే ఉంటారు. హల్లెలూయా. అందరు లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయాభిలాష ఏంటి? నీకు అవసరం ఏంటి? ఉపవాసం ఎందుకు చేసినావు? ఏ అవసరత కొరకు నీ హృదయంలో మరి భారం కలిగి ఉన్నావు? చేతులెత్తి ఒక 2 నిమిషాలు నీ భారము దేవుని మీద మో. వాట్ ఈజ్ ట్రబ్లింగ్ యూ? వాట్ ఈజ్ గివింగ్ యూ వెయిటేజ్ టు యువర్ హార్ట్? దేని మూలాన నీ గుండె బరువు ఎక్కుతుంది? ఏది సాధ్యం కావాలని ఆశపడుతున్నావు?
ఉద్యోగమా, వివాహమా, మరి ఏదైనా వ్యాజ్యమా, అసమాధానమా, అసంతృప్త బాంధవ్యాలు తెగిపోతున్నాయా, సంబంధాలు మరి తెగిపోతుందా, అసమాధానం చేత తలడిల్లిపోతున్నావా, నెమ్మది లేదా, భర్త మారుమనసు, పిల్లల నడవడి, భార్య ప్రవర్తన, కుటుంబంలో క్షామము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, శరీర రుగ్మతలు, ఏది వేధిస్తుంది నీకు? దానికి పరిహారం ఉపవాస ప్రార్థన. ఆన్సర్ ఈజ్ ఫాస్టింగ్ ప్రేయర్. అవును, ప్రార్థన ఉపవాసం వల్లనే కానీ మరి దేని వల్ల ఇది ఇలాంటిది వదిలిపోవటం సాధ్యమని ప్రభువే చెప్పాడు. మానవులు చెప్పిన మాట కాదది, ప్రభు చెప్పిన మాట. అవును తండ్రి, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. ఐ విల్ ఫాస్ట్ అండ్ ప్రే లార్డ్. ఉపవాసంతో ప్రార్థించినప్పుడు నా సమస్యలన్నీ కూడా తొలగిపోతుంది నాయన. హల్లెలూయా. పర్వతము లాంటి సమస్యలు కూడా మైనం వల్ల తొలగిపోతుంది నాయన, కరిగిపోతుంది ప్రభు. నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను తండ్రి. నా కుటుంబంలో శాంతి, నా సేవలో బలము, నా శరీరంలో ఆరోగ్యము. అవును ప్రభు, ఆటంకాలు అడ్డులన్నీ తొలగిపోయే రీతిగా ప్రార్థన శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మారు మనసు ఇంకా పొందని వారు మారు మనసు పొందాలి, ప్రభు మార్గంలోకి రావాలి. ఆలయంలో అలే ప్రాంగణంలో మిద్ద మీద ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, వారి ప్రార్థనలకు జయం దయచేయండి. టీవీ ద్వారా వింటున్న వారికి కూడా సమస్యల నుండి విడుదల మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి రోగము, ప్రతి వ్యాధి తరిమి కొడుతున్నాము ప్రభు, యేసు నామములు వంటి వాటిని బంధిస్తున్నాం. మంత్రశక్తులు, తంత్రశక్తులు వదిలిపోవునుగాక, కాలిపోవునుగాక, శత్రు పన్నాగాలన్నీ నశించిపోవునుగాక. హల్లెలూయా. నీ బిడ్డలకు నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి, శక్తిని దయచేయండి, ఆరోగ్యము దయచేయండి, మీలో బలవంతులవుటకు సహాయం దయచేయండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని, గొప్ప దీవెనలు కుమ్మరించమని యేసు నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవపు మాటలు, సజీవపు మాటలు. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారం సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. స్థలం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు జాయ్ చర్యన్ గారు. ఇంతవరకు మీరు జాయ్ చర్యన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్: జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నెంబర్ 1-9-52/E/3, రామ్నగర్, హైదరాబాద్ 520. మా ఫోన్ నంబర్స్ 0402762-4030. మా మరి ఒక నంబర్ 0402762-4031. మా ఈమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com. మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.org. మా ప్రార్థనా కూటములు రామ్నగర్ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు జరుగునని తెలియజేయుచు ఆహ్వానిస్తున్నాము. మరియు ప్రతి ఆదివారం ఉదయకాలపు ఆరాధన 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, రామ్నగర్ ఆలయంలో జరుగును. మరియు మా సాయంకాలపు ఇంగ్లీష్ ఆరాధన సమయం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. మరియు మా తెలుగు ఆరాధన సమయం సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు.
స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.